parte del ritorno, vai che ne! Attenzione a lei! Rosso! Rosso! Vieni a lei! Rosso! Vieni a lei! Rosso! Andà! Puzzetto a te! Andà! Puzzetto a te! Andà! Puzzetto a te! Andà! సరే చాలా దురదృష్టకరమైన వ్యవస్థ అండి. ఎందుకంటే ఇది ఈరోజు సడన్ గా మేము వచ్చి ఇది పోరాటం చేస్తున్న విధానం కాదు. ఇదే సమస్య మీద ఇంచుమించు ఒక దశాబ్ద కాలంగా ఈ స్థానికంగా ఈ 60 కిలోమీటర్లు అంటే కాకినాడ నుంచి ధవళేశ్వరం ఉన్న ప్రజలందరూ గ్రామ ప్రజలందరూ పోరాటం చేస్తుంది. ఎంతోమంది మా చెల్లెళ్ళు మా అక్కలు మా తమ్ముళ్ళు కూడా ఈ రోడ్డు యొక్క దుస్థితి కారణంగా ప్రాణాలు కోల్పోతుంది, దెబ్బలు తగులుతుంది కూడా చాలాసార్లు గతంలో జరిగింది. చాలాసార్లు ఉద్యమాలు చేశాం, ఉద్యమాలు చేసినప్పుడు ఈ రోడ్డుని ప్రతిష్టాత్మకంగా మొదలెడతాం. 2013లో మాకు ఏం చెప్పారంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ముందరకు వచ్చారు, ఈ రోడ్డు నిర్మిస్తాకే సుమారుగా 61 కిలోమీటర్లు కాకినాడ నుంచి రాజమండ్రి వరకు నిర్మిస్తున్నారు. మీరు అందరూ కూడా సామరస్యంగా ఉండాలని మీ అందరూ కూడా పండగ తీసుకునే వాతావరణం ఆ రోజుల్లో ఏర్పడ్డది. మరి ప్రాజెక్టు మొదలైంది 2013 మార్చిలో మొదలైన ప్రాజెక్టు 2016 మార్చి కల్లా కంప్లీట్ అవుద్దని చెప్పి గతంలో చెప్పడం జరిగిందండి. దురదృష్టవశాత్తు ఇప్పటికి మాకు తెలిసిన ప్రకారం ఈనర్ పేపర్లను చదువుతూ జరిగింది, 5% పనులు జరిగినాయి. ఇంకోటి దీనికి ఎవరైతే నిధులు ఇస్తాక ముందరకు వచ్చిన వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఈరోజు వెనక్కి వెళ్ళిపోరని చెప్పి నిన్నే పేపర్లో చూస్తాం జరిగిందండి. దానికి కారణం వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఎన్నోసార్లు చెప్పారు, దీనికి ఎవరైతే ఈ సంస్థను సేవ ఎక్కించుకుందో ఈ కాంట్రాక్ట్ను ట్రాన్స్ఫర్ మీద వాళ్ళు నిర్లక్ష్యంగా ఈ రోడ్డు వెనకబడుతుంది, మీరు చర్యలు తీసుకోమని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని ఆదేశిస్తే 3 సార్లు వాళ్ళ లెటర్ రూపాన నోటీస్ రూపాన పంపితే ఎటువంటి సార్లు కాంట్రాక్టర్ మీద ప్రేమ కొలిది ప్రజలందరూ కూడా బలిపశువులను చేస్తూ కాంట్రాక్టర్ చిన్న చర్య తీసుకోకపోతే వాళ్ళు ఏమి చేయలేక మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక వరల్డ్ బ్యాంకు ఒక ప్రాజెక్ట్ ప్రాజెక్టును చేపట్టి వెనక్కి వెళ్ళిన నిదర్శనం మాకు దౌర్భాగ్యంగా ఈరోజు మాకు ఇక్కడ జరిగింది. ఇదే సమస్య మీద నేనే స్వయంగా ఒక 4-5 సార్లు చూసాం, గతంలో మా నాయకులను చాలా మంది కూడా చేస్తాం జరిగింది. ఎన్నిసార్లు చేసి ఎవడో ఒక సమాధానం చెప్పేవారు కానీ దీని పరిస్థితి ఏంటే కానీ ఎవడో ఒక సమాధానం చెప్తలేదండి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు నిధులు ఇస్తే ఏ కారణం చేత తెలిపింది? ఆ కాంట్రాక్టర్ మీద ప్రేమ ఎందుకు మీకు? ప్రజల మీద లేని ప్రేమ? ఈరోజు చంద్రబాబు అంటే నా పాలన ఎక్కడ వచ్చి చూపెట్టినారు, ఇదిగో నిదర్శనం. స్వయంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, ఎందుకు 61 కిలోమీటర్ల రోడ్డుని వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వెళ్ళిపోతే కారణం ఏంటి? దాని కాంట్రాక్టర్ మీద ఏ సరి తీసుకుంటున్నారో, మీరు ఎవరు న్యాయం చేస్తారు, ప్రజలకు ఎలా న్యాయం చేస్తున్నారో అన్న డిమాండ్ మాకు ముఖ్యంగా సార్. ప్రాణాభికుండా మా తీవ్రవాదాలు కూడా నువ్వు ఏమనుకున్నా పర్లేదు, మేము ప్రోరాటం చేస్తాం. మా ఎదుర్కొంటున్న మీరు ఎలా చెప్పేసి రేపు పని కాదు. సంవత్సరాలు తరబడి ఈ స్థానికంగా ఉన్న ఈ ప్రజలు